ఏపీలో భారీ రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఇరవై ఎనిమిది నెలల పాలన పూర్తి చేశారు మరో ముప్పై నెలల పాలన కొనసాగాల్సి ఉంది అయితే సీఎం జగన్ ఈ ముప్పై నెలలతో పాటుగా మరో అరవై నెలల పాటు కూడా తానే సీఎంగా కొనసాగేందుకు భారీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందులో భాగంగా కొత్త స్కెచ్తో ముందుకు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది ముందస్తు వ్యూహం అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రధానంగా పాలనాపరంగా తన వ్యక్తిగత ఇమేజ్ను జగన్ ఇప్పటి కాపాడుకుంటూ వచ్చారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు పైన మాత్రం సీఎం సంతృప్తిగా లేరని తెలుస్తోంది ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు అందులో ముందుగా మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్ ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది మంత్రులను మార్చి సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలు సీఎం ఉన్నారని సమాచారం అదే సమయంలో పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తూ మంత్రి పదవులో దక్కని వారికి ఈసారి కేబినెట్లో స్థానం కల్పించనున్నారు మంత్రులను పక్కన పెట్టడంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో ఎటువంటి మొహమాటాలకు అవకాశం ఉండదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు త్వరలో ఏర్పాటు చేసే కేబినెట్ పూర్తిగా ఎన్నికల కేబినెట్గా ఉండనుందని తెలుస్తోంది ఇక వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని స్వయంగా సీఎం తన సహచర మంత్రులకు చెప్పారు దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ ముందుగానే రంగంలోకి దిగుతున్నారనేది స్పష్టమవుతోంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక సర్వేలు రాజకీయ వ్యూహాలు అందించడంలో ప్రశాంత్ కిషోర్ అండ్ టీం జగన్కు సహకరించింది ఇప్పుడు అధికారంలో ఉన్నా తిరిగి అధికారం దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నా ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ముందస్తుగానే ప్రశాంత్ కిషోర్ టీం సేవలు వినియోగించుకోవాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఆ టీం రంగప్రవేశం చేసిన తరువాత వారిచ్చే నివేదికలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రంలో పాలన పైన సీఎం పర్యటనలు చేస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లుగా సమాచారం తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని మిగిలిన కొద్ది మొత్తంలో మిగిలినవి సైతం సీఎం జగన్ పూర్తి చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు కరోనా సమయంలోనూ ఆర్థికంగా కష్టాలు ఉన్నా పథకాలు అమలు చేయడం ద్వారా లబ్ధిదారుల్లో మంచి ఇమేజ్ పెరిగిందనే అంచనాలో వైసీపీ నేతలున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా బలహీనంగా ఉందనేది వైసీపీ నేతల అంచనా దీంతో టీడీపీ తిరిగి కోలుకోకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశం సైతం సీఎం ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీలో చర్చ సాగుతోంది కేంద్రం జమిలీ ఎన్నికల ఆలోచన సైతం దీనికి కారణంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు తొలి మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే రెండు వేల పద్దెనిమిదిలో వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలకు కోలుకునే అవకాశం లేకుండా చేశారు ఏపీలోనూ ఇదే ఫార్ములా అనుసరించే అవకాశం కనిపిస్తోంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మరోసారి అధికారం దక్కించుకుంటే ఇక ఏపీలో టీడీపీ పూర్తిగా దెబ్బతింటుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు అందున కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను సీఎం జగన్ నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాక్ టీం సభ్యులు వారి ప్రొఫెషన్లో భాగంగా వైసీపీ కోసం పనిచేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు కేంద్రంలోనూ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ సమయంలోగానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకుని తిరిగి అధికారులకు వచ్చిన తరువాత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లపైన ఫోకస్ పెట్టాలనేది వైసీపీ ముఖ్య నేతల ఆలోచనగా చెబుతున్నారు ఎలాగైనా అధికారం తిరిగి దక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇక వైసీపీ బలమైన ప్రత్యామ్నాయం లేని పార్టీగా ఎదుగుతుందనే నమ్మకం పార్టీ నేతల్లో కనిపిస్తోంది అందులో భాగంగానే వచ్చే నెల అక్టోబర్ రెండవ తేదీ నుంచి సీఎం జగన్ రచ్చబండ మొదలు పెడుతున్నారు సాధ్యమైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు పాలన పరంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం లేకుండా ప్రజల్లోనే ఉండడం ఈ వ్యూహంలో భాగంగా తెలుస్తోంది అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఆ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు అయితే వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ముందస్తుగానే ప్రణాళికలతో సిద్ధం కావాలని మాత్రం జగన్ డిసైడ్ అయిపోయారు దీంతో మూడేళ్ల పాలన పూర్తవుతూనే సీఎం జగన్ మరోసారి అధికారం దక్కించుకునేందుకు కార్యరంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది